గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉండటం సర్వదా హర్షణీయం. రాష్ట్రాన్ని అభివృద్ధికి అది చిహ్నం. దీంట్లో నో అంబిగ్యూటీ, వివాదం లేదు, స్పందన లేదు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న రైతాంగం త్యాగశీలత 32,000 ఎకరాలు రూపాయలు తీసుకోకుండా ఇచ్చినట్టుది ప్రపంచ చరిత్రలో. అభివృద్ధి చెందామన్న దేశాల్లో గాని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో గాని, ఆఫ్రికన్ కంట్రీస్ లో గాని, ఆస్ట్రేలియన్ కంట్రీస్ లో గాని, ఎక్కడా 32,000 ఎకరాలు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఆ రైతులు, ఆ 15 గ్రామాల రైతులకి జేజేలు, వందనాలు, జోహార్లు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో అక్కడే క్యాపిటల్ ఎక్కడైనా ఉంటే, మొత్తం కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా చూసుకుంటే, మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకుంటే విజయవాడ, విజయవాడలో ఉన్న రైల్వే జంక్షన్ లో 176 రైళ్లు రోజు వస్తాయి అనేది, అదే రకంగా బ్రహ్మాండమైనటువంటి అక్కడ ఎయిర్పోర్ట్ కు అవకాశం ఉంది. అట్లానే కాకుండా కృష్ణా వాటర్ ఉంది అక్కడ, ఇన్ని అనేక పనులు ఉన్నటువంటి దాన్ని నేను మనస్ఫూర్తిగా నమ్మేటువంటి విషయాల్ని వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ నేను రాజకీయాలకు అతీతంగా అమరావతి సరైన రాజధాని అని నా భావన అమ్మా.